అలాయ్ ఏంట్రా ఇంకా స్కూల్ కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తానండి ఆ మాలాంటి వీర్ల కదా చాలా అవసరం తీసేయ్ దిష్టి తీయాల్సింది బతుకు జీవుడ అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి ఆ చేతులు కట్టుకో ఆడుండగా పోజులు తొప్పడం వేస్టేజ్ సొంతన్న నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఏం పట్టించుకుంటున్నారు అది రైటే అవునరా అదేంటన్నయ్య అలానేసావ్ ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే చచ్చా స్కూల్ ఫీజ్ కట్టాలి రెడీ చే ఇకనట్టు పళ్ళు రాలిపోతాయి రండి రా బాయ్ రండి బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు ఎన్ని శివాజనక్ స్పెషల్టీ బ్యాచక్ చెత్త ఏదైనా ఒకటే మొత్తం ఆర్కొట్ ఏంట్రా అంత మాటనేశాడు ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా బేతన్ నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ ఆ బాబాయ్ మంచి బందర్లో చేయించొచ్చుగా గిట్టుబాటు అవుతారా అబ్బాయి చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు మొత్తం అనేది ఉత్తాబద్దం తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది నువ్వు తినే నేను వస్తా అప్పుడే అక్కడికిరా టైం అంటే టైమే ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రేజ్ డ్యూటీ 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ 12 నుంచి 3 దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా 3 మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాట్రేజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తానుగా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చాను రా గుమ్మంలోనే ఉన్నానుగా ఇది గుమ్మా అది వీధి అని నీకు తెలుసేంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో తమ్ముడు అశోకి ఏమన్నా తెలిసిందంటరా నీ పేమయాళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు కాట్రాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మడ్డర్లు నా దాకా రాణి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే సార్ రే వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకేంగా తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు గానే రా నొక్కుబే రై అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటగనండి ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకు వదిలేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా అక్కడేం చూస్తున్నావు నొక్కు 12 ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది ఏంట్రా సౌండ్ చేతికి నోరొచ్చింది కళ్ళకి రంగు వచ్చింది చావు కళ ఏంట్రా పెద్ద మునగా అనుకుంటావా నడు చెప్తుంటే అర్థం అవట్లేదా చెప్పింది నడు అరే నడవమంటుంటే కొత్తగా అడుగుతావేంట్రా నీ బాబుగారి సంబంధం అనుకుంటావా ఇక్కడ చేరగలుగుతా అనుకుంటారా డబ్బులు తీసుకో నడు చెప్తుంటే అర్థం కావట్లేదా నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్ కర్ర కర్ర నవి లూసేస్తా నీ అయ్యా నువ్వెంత ఆడి కళ్ళలో భయమే లేదేటి మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలే ఏరా మన బతుకులంటో తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా తమాషాగా ఉందా వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం
పళ్ళు కొరకడం, పిడికిల్లో పళ్ళు మాకలేం మరి. వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంట మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. అదేం వాకిన మూసుకొని ఉండాలా? మరి కొజ్జల్లా బతుకుతున్నావురా మనం. ఎస్, కొజ్జాల కుక్కలో. మనం బతికి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక? పదండి పదా.